శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఈ యొక్క ప్లవనామ సంవత్సరంలో రాశుల యొక్క ప్రభావం మనం తెలుసుకుంటూనే ఉన్నాము అయితే మనిషి నిత్య జీవితంలో రాశుల యొక్క ప్రభావము దాని యొక్క స్థితిగతుల యొక్క ప్రభావము మనిషి పైన పడుతూనే ఉంటుంది తద్వారా మనిషి జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి పనులు చేయాలి ఏ రోజున ఎప్పుడు చేయాలి అనేటటువంటి విషయాలను ఈ రోజున మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోవలసినటువంటి రాశి కుంభరాశి కుంభరాశి గురించి మనం తెలుసుకుందాం కుంభము అంటే ఏంటి ఒక కుండలాగా నిండు కుండలా ఉంటుంది నిండు కుండలా ఉండేటటువంటిదే కుంభరాశి ఈ కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుంది అంటే అంటే కుంభరాశి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా చాలా పుష్టిగా భోజనం చేస్తారు నిద్ర వస్తే చాలా చక్కగా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా నిద్రపోతారు అంటే ఎలాంటి ఆలోచనలున్నా ఎలాంటి ఉన్నా అవన్నీ మర్చిపోయి చాలా చక్కగా నిద్రం చేస్తారు నిద్రకు తట్టుకోలేరు ఇటు ఆకలికి తట్టుకోలేనటువంటి వారు ఈ కుంభరాశివారు అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే అన్నీ కూడా ఆటుపోట్లే మంచి ఎక్కువ కాలం ఉండదు చెడు ఎక్కువ కాలం ఉండదు ధనం ఎక్కువ కాలం ఉండదు అలాగే దారిద్ర్యం ఎక్కువ కాలము ఉండదు అన్నీ కూడా సమతుల్యంగా ఉన్నటువంటి ఏకైక రాశి ఈ కుంభరాశి కుంభరాశిలో పుట్టినటువంటి వారు ఎంతటి వారైనా సరే ఆకలి వేస్తే కడుపు నిండా భోజనం చేస్తారు నిద్ర వస్తే కంటి నిండా నిద్రపోతారు ఇక వాళ్ళకు బయట ప్రపంచంతో సంబంధం లేదు కానీ సమస్యలు వస్తే మాత్రము అనేక మంది దగ్గరికి వెళుతూ ఉంటారు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తద్వారా వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటారు తప్ప మంచి మాత్రం అక్కడ వాళ్ళకు కనిపించదు ఈ కుంభరాశి వారు ఏ విధంగా ఉంటారు అంటే అంటే ఇప్పుడు జన్మస్థానేషు కుంభ అంటే జన్మస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి కుంభంలోనే గురువు ఉన్నాడు కాబట్టి జన్మస్థానంలో గురువు ఉండడం ద్వారా ఆశించినటువంటి ఫలితాలు కుంభరాశి వారు కనిపించదు ఏ రంగంలోనైనా సరే అదేవిధంగా ఎలాంటి పనులు చేస్తున్నా సరే ఆశించినటువంటి ఫలితాలు మనకు కనపడవు తద్వారా మనిషి ఒత్తిడికి గురవుతాడు మానసిక ఇబ్బందులకు గురవుతాడు ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం మనుషులు ఎలాంటివారో తెలుస్తుంది అంటే ఎవడు మిత్రుడు ఎవడు శత్రువు మనకు మంచిగా ఉన్నప్పుడు ఎవరు ఆదుకున్నారు చెడుగా ఉన్నప్పుడు ఎవరు దూరం చేశారు ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కటి కూడా ఈ సంవత్సరం వాళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు ఎందుకు అంటే ఈ కుంభరాశి వారు ఉన్నటువంటి వారు ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండరు ఆరు నెలలు మంచి సుఖభోగాలు అనుభవిస్తారు ఆరు నెలలు కష్టాలు అనుభవిస్తారు అదేవిధంగా ఈ కుంభరాశి వారు మంచి జ్ఞానవంతులు ఉంటారు మంచి సంపాదన పరులు ఉంటారు కానీ అది దేనికి వినియోగించుకోవాలో తెలుసుకోలేక అనేక ఇబ్బందులు గురవుతారు తద్వారా ఈ కుంభరాశి వారు కొంతలో కొంతవరకు ఇబ్బందులు పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరము ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు ముఖ్యంగా చేయవలసినటువంటిది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా వాళ్లకు మార్పులు జరిగేటటువంటి బదిలీలు జరిగేటటువంటి అవకాశం కూడా మనకు ఈ సంవత్సరం కనిపిస్తుంది బదిలీలు అంటే ఏమిటి ఒక ఊరి నుండి మన ఒక ఊరికి ప్రయాణం చేయడము లేదా ఉన్ ఈ యొక్క ఉన్నత ఉద్యోగాలకు బదిలీ కావడము అదేవిధంగా ట్రాన్స్ఫర్లు కావడము మనము ఒంటరిగా వెళ్ళిపోవడము లేదా మానసిక ఒత్తిడికి గురై అనేక విధమైనటువంటి ఆలోచనలను పెట్టుకొని మనిషి ఒంటరిగా ఉండడము జరిగేటటువంటి అవకాశము ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి విషయాన్ని మనము ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఏకాగ్రతతో చిత్తశుద్ధితో ధ్యానం చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ధ్యానం ఎందుకు చేసుకోమన్నాను అంటే ఆ ధ్యానం చేసుకోవడం ద్వారా మౌనంగా ఉండడం ద్వారా మన మనసులోకి కానివ్వండి మన బ్రెయిన్లోకి కానివ్వండి కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి అందులో ఏ ఆలోచన నీకు సరైనటువంటిది అని ఎంచుకోవడానికే ఈ యొక్క కుంభరాశి వారు ముఖ్యంగా ధ్యానం చేసుకోవాలి అదేవిధంగా కుంభరాశి వారికి కుటుంబ సమస్యలు కూడా కొన్ని ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కుటుంబ సమస్యలు అంటే అత్తామామలతో పడక అదేవిధంగా భార్యాభర్తల మధ్య సఖ్యత లేక భార్యాభర్తలు ప్రతి ఒక చిన్న విషయానికి పెద్దగా గొడవ చేసుకోవడము ప్రతి ఒక చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడము తద్వారా జరుగుతుంది తద్వారా పిల్లల యొక్క భవిష్యత్తు నాశనం అవుతుంది పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క పిల్లలను మనము కన్నాము తద్వారా పిల్లల యొక్క భవిష్యత్తును కూడా మనం దృష్టిలో పెట్టుకొని భార్యాభర్తలు ముఖ్యంగా గొడవ పడకుండా వాళ్ళు సఖ్యతగా ఉంటే ఎందుకంటే తల్లిదండ్రులను చూసే పిల్లలు పెరుగుతూ ఉంటారు తద్వారా తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకోవాలి అలాంటి విషయాలను వాళ్ళ దగ్గర చూపించాలి తప్ప ప్రతి ఒక చిన్న గొడవ కూడా పిల్లల దగ్గర మనం చూపెట్టకూడదు అలా చూపెట్టామనుకోండి పిల్లలు కూడా అదే రకంగా పెరుగుతారు పిల్లలు కూడా మనసులో బ్రెయిన్లలో అదే కూర్చుంటుకుపోతుంది తద్వారా వాళ్ళ యొక్క ఆలోచించేటటువంటి విధానం కూడా చెడు చెడు త్రోవలో వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశి జాతకులు ఎక్కువగా గొడవ పడకూడదు ఏవైనా సమస్యలు ఉంటే కూర్చుండి మాట్లాడి దాన్ని పరిష్కరించుకుంటే బాగుంటుంది అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఎవరైతే అన్వేషణ చేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగం మాత్రం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు అనుకున్నటువంటి ఉద్యోగం రాకపోవడంతో ఇబ్బంది పడుతుంటారు కానీ ఏదో ఒక రంగంలో అడ్జస్ట్ కావాలి కాబట్టి ఈ సంవత్సరం అడ్జస్ట్మెంట్తోనే కుంభరాశి వారి యొక్క జీవితము గడిచిపోతూ ఉంటుంది కానీ ఇది శాశ్వతం కాదు ఈ సంవత్సరం ఉన్నటువంటి ఫలితం మాత్రమే ఇక ఫలితాలు ఇంతకుముందే చెప్పాను ఏది శాశ్వతమైనటువంటి ఫలితాలు కావు కాలచక్రం ఏ విధంగానైతే తిరుగుతూ ఉంటుందో అలాగే మనిషి యొక్క స్థితిగతులు రాశుల యొక్క ప్రభావాలు నక్షత్రం యొక్క ప్రభావాలు దశ అంతర్దశ యొక్క ప్రభావాలు ఏవీ శాశ్వతం కాదు కాలచక్రంతో ఏ విధంగానైతే తిరుగుతుందో మనిషి యొక్క జీవితం కూడా అలాగే తిరుగుతూ ఉంటుంది ఎప్పుడో కష్టాలు ఉండవు ఎప్పుడో సుఖాలు ఉండవు సుఖాలే ఉన్నాయనుకోండి అసలు కష్టం గురించే తెలియదు కష్టాలే ఉన్నాయనుకోండి సుఖం విలువ తెలియదు అలాగే జీవితంలో ఏదైనా సరే కష్టమో సుఖము సమపాలల్లో ఇస్తేనే మన జీవితము సజావుగా సాగిపోతూ ఉంటుంది అందుకని జాతకం అనేటటువంటిది రాశి ఫలితాలనేటటువంటి ఎప్పుడు ఒకేలా ఉండవు ఎప్పుడు మారుతూనే ఉంటాయి ఏదో కుంభరాశి గురించి ఇంత ఘోరంగా చెప్పారు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని అనుకున్నాము అని అనుకోకూడదు ఎందుకంటే జాతకంలో ఏదైనా సరే ఏదీ కొన్ని రోజులే ఏదీ శాశ్వతం కాదు కాబట్టి ఈ సంవత్సరం ఇలా ఉంటుంది వచ్చే సంవత్సరం ఇంకా బాగుంటుంది ఆ సంవత్సరం ఇంకా బా అంటే ఈ సంవత్సరము ఇవన్నీ కూడా బాగాలేదు అంటే అర్థం ఏమిటో తెలుసా అండి భగవంతుడు మనకు పరీక్షను పెడుతున్నాడు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి బాగా లేనప్పుడే మనిషి బాగా లేనప్పుడే మన వాళ్ళెవరు అయిన వాళ్ళెవరు వారెవరు మనతో స్నేహం చేసేవారెవరు మనతో శత్రుత్వం పెంచుకునే వారెవరు అనేటటువంటిది తెలుస్తూ ఉంటుంది కాబట్టి జాతకం అనేటటువంటిది ఏదైతే ఉందో రాశుల ప్రభావము శాశ్వతం కాదు ఇక ఈ విషయానికి వస్తే కుంభరాశి వారి యొక్క జాతకం ఈ విధంగా ఉంటుంది ఇక రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త ఇబ్బంది పడాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది ప్రజలతో తిట్లు చీవాట్లు అదేవిధంగా అనేక విధమైనటువంటి మాటలను అంటూ ఉంటారు రాజకీయ నాయకులను అలాంటి విషయాలు పట్టించుకోకుండా తమ పని తాను చేసుకుంటే బాగుంటుంది ఇక రాజకీయ వ్యవహారాదుల్లో ఎవరైతే ఉన్నారో స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ కుంభరాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి తగు రెమెడీస్ చేసుకోవాలి ఎందుకు అంటే ఈ రాజకీయ వ్యవహారాలలో మనం మంచి చేద్దామని వెళ్ళినా కూడా వాళ్ళు అందరికీ నచ్చకపోవచ్చు మంచి అందరికీ నచ్చదు కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి బాగా లేదనిపిస్తుంది అలా మంచి చేద్దామన్నప్పుడు నలుగురికి నచ్చాలని కాకుండా రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ పని తాము సజావుగా చేసుకుంటూ వెళ్ళండి అలా చేసుకుంటూ వెళితే ఏదో ఒకరోజు ప్రజలే మిమ్మల్ని అర్థం చేసుకొని గౌరవిస్తారు ఇప్పుడు మాత్రము కుంభరాశి వారికి కొద్దిగా ప్రజలు ఇబ్బందులు అదేవిధంగా అవమానాలు పెట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని తగు రెమెడీస్ చేసుకుంటే రాజకీయ రంగం వాళ్లకు బాగుంటుంది ఇక కళారంగానికి వస్తే కుంభరాశి వారు కళారంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే కళారంగంలో అవకాశాలు వస్తేనే వాళ్ళ యొక్క పొట్టలు గడుస్తాయి వాళ్ళ యొక్క స్థితిగతులు గడుస్తాయి లేదు అంటే ఉపవాసం ఉండవలసింది అలా కాకుండా ప్రతీ పనిని మనము కుంభరాశి వారు ఉన్నటువంటి వారు ప్రతి పనిని కూడా అవకాశాన్ని వదులుకోకుండా ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే కళారంగం వాళ్ళు ఉన్నత స్థాయిలోకి అధిరోహిస్తారు తద్వారా మేలు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ టీవీ రంగంలో కానివ్వండి సినిమా రంగంలో కానివ్వండి ఎవరైతే ఉన్నారో కళారంగం వాళ్ళు వాళ్ళు ముఖ్యంగా తప్పకుండా కుంభరాశి ఎవరిదైతే ఉందో వారు తప్పకుండా రెమెడీ చేసుకోవాలి ఆ రెమెడీ ఏంటో నేను మీకు చెప్తాను అది తప్పకుండా చేసుకున్నట్టయితే మీ జీవితంలో అన్నీ కూడా బాగానే ఉంటాయి మీరు ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే కళారంగంలో ఉన్నటువంటి వారు ఉద్యోగ విషయంలో అదేవిధంగా కుటుంబ కళతలు ఎవరైతే పొందుతారో అందరికీ కుంభరాశి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒకటే ఒక రెమెడీ ఉంటుంది ఆ రెమెడీ చేసుకోండి అది ఏమిటి అంటే కుంభరాశి వారు ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి ప్రతి శుక్రవారం నాడు అక్కడ అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది ఎందుకంటే సహస్రనామ కుంకుమార్చన చేయడం ద్వారా అమ్మవారి యొక్క వెయ్యి నామాల కుంకుమార్చన చేయడం ద్వారా మనకు వెయ్యి కష్టాలు ఎన్ని కష్టాలున్నా కూడా అవన్నీ కూడా తొలగింపజేసేటటువంటి ఏకైక శక్తి ఆ అమ్మవారు కాబట్టి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ ప్లవనామ సంవత్సరంలో ఆ కుంభరాశి వారు తప్పకుండా ఆ రెమెడీని చేసుకోండి సహస్రనామ కుంకుమార్చన చేసుకోండి తద్వారా మీకు అంతా మేలే జరుగుతుంది ఎవరికైనా చేసుకోలేము వీలు కాలేదు అన్నటువంటి వాళ్ళు ఉంటే మాకు సంప్రదించండి తప్పకుండా మేము ఆ సహస్రనామ కుంకుమార్చన చేసి మీకు ఆ వీడియో పంపించి తప్పకుండా మీ గోత్రనామాలతో సహస్రనామ కుంకుమార్చన చేసి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని కూడా మీకు పంపిస్తాం ఎందుకంటే ఈ కలియుగంలో మనిషి అనేక విధమైనటువంటి విషయాలకు లోనై కాలంతో పరిగెత్తుతూ సమయాన్ని లేకుండా సంపాదిస్తున్నారు అలాంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సంప్రదించండి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా పంపిస్తాను శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ